విజయవాడలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ 12 ఏళ్ల పాప బలైంది. బ్రతకాలనే ఉంది, నన్ను బ్రతికించండి నాన్న అంటూ 10 రోజుల పాటు అతడి ఇంటికి తిరిగినా కనికరించకపోవడంతో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ప్రాణం పోవడానికంటే ముందు ఆ పాప మాట్లాడిన వాట్సాప్ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. చిన్నారి విషాద గాథపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. ఆశ, విజయవాడలో ఒక దారుణమైన ఘటన చెప్పుకోవచ్చు. ఒక కర్కశుడైన తండ్రి నన్ను బతికించి నాన్న ఇల్లు అమ్మ ఎట్లయినా సరే నన్ను నా ప్రాణాలు కాపాడు, నాకు స్కూల్ కి పోవాలని చెప్పేసని హృదయ విదారకంగా పంపిన వీడియోను తర్వాత ఏమాత్రం లెక్క చేయకుండా ఆస్తి కోసం ఇల్లు కోసం పాప ప్రాణాలు తీసుకున్న ఘటన వెలుగు చూసింది. దీని పట్ల సర్వ సమాజం కూడా సర్వసభ్య సమాజం తలించుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే పాపకు అంటే భార్యాభర్తల మధ్య గొడవ ఉన్న నేపథ్యంలో ఇంటి విషయంలో గొడవ జరుగుతా ఉంది, ఆ ఇంటిని పాపకు రాసి ఇంటిని కబ్జా చేసి ఆ ఇంటిని నమ్మకుండా పాప ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ ఇంటిని నమ్మకుండా చేసిన అమానుష చర్య కారణంగా ఆ పాప ప్రాణాలు విడిచింది. తల్లి చాలా వరకు చేసింది, ఎట్లయినా సరే తన కూతుర్ని బతికించుకోవాలని చెప్పేసి అని తర్వాత డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆమెను పై పెద్ద హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా బతుకుతుంది అని చెప్పి చెప్పినప్పటికి కూడా ఆమె ఉన్న వరకు ఖర్చు పెట్టి తర్వాత ఆ ఇంటి నుండి ఎలాగోలా కూతుర్ని బతికించుకోవాలని ట్రై చేసినప్పటికీ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవ కారణంగా ఏమాత్రం పట్టించుకోకుండా చూస్తున్న తీరు, అలాగే తండ్రి రౌడ్ షీటర్ గా ఉండి ఆ ఇంటి అంటే పాప పోయిన తర్వాత ఆ ఇల్లు తనకే వస్తుందని చెప్పిన నేపథ్యంలో ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే పాపకి విషయం అంతా తెలిసి చాలా దీనంగా నన్ను నన్ను బతికించు, ఒకవేళ కనుక నాకు నాకేదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీ విషయాన్ని ప్రపంచానికి పోలీసులు కూడా చెప్తారని చెప్పేసి స్థాయికి ఆ పాప మాట్లాడుతుందంటే ఎంత హృదయ విదారకంగా అంటే తను ఎంత కాన్షియస్ లో ఉన్న మాటలన్నీ కూడా మొత్తం సెల్ఫీ వీడియోలు తీసి తను పంపించింది. అయినప్పటికీ కూడా తండ్రి మనతో ఏమాత్రం కరగకపోవటం నిజంగా అంటే ఒక మదర్స్ డే రోజు ఒక తల్లి కడుపు పోట అనేది ఒక పాప చనిపోయిన నేపథ్యంలో తండ్రి ఏ విధంగా దారుణంగా ప్రవర్తించి ఏ విధంగా అంటే ఏమాత్రం మనిషి అనే పదానికి అర్థం లేకుండా చేసిన ఘటనని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నాన్న నాకు బయటికి పోవాలంది, నన్ను బతికించు నాన్న, నా ఒంటి మీద గాయాలు చూడండి, నా లోటు అంటే రోజు రోజుకి నన్ను ఈ కబలించి వేస్తుంది వ్యాధి, ఏదో ఒక నన్ను కాపాడి నన్ను బ్రతికించినా అని చెప్పేసి చాలా దీనంగా వేడుస్తున్న ఆ వీడియోని చూస్తే ఏమాత్రం కరగలేదు తండ్రి. ఖచ్చితంగా దీని మీద కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన అనుచరులుగా కూడా తండ్రి ఉన్నాడు, తండ్రి ఒక రౌడీ చిత్రం కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఈ విషయంలో ఇప్పుడు ఏమైతే వీడియో బయటకు వచ్చిందో బయటకు వచ్చిన వీడియో విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం తర్వాత ప్రజా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా దారుణమైన విషయం ఈ సాయి శ్రీ పేరిట దుర్గాపురంలో జరిగిన ఈ ఘటన. నిజంగా చూస్తుంటే పాప మనం స్పష్టంగా 1990 వరకు చూస్తుంటే అమ్మ చాలా ఎంత దీనంగా అంటే చనిపోయే ముందు బతికించండి, నాకు క్యాన్సర్ తో బాధపడుతున్నాను, నేను స్కూల్ కి వెళ్ళాలని ఉందని చెప్పేసి చెప్తున్న దీనంగా చెప్తున్న వీడియోలు పంపించినప్పుడు కూడా ఏమాత్రం కూడా తండ్రి స్పందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజు ఆ పాప చనిపోవడం జరిగింది. ఆశ, మరి ఆ పాప మృతిపై ఆ పాప తల్లి కానీ ఆ బంధువులు కానీ ఏమంటున్నారు? ఆ పాప తల్లి చాలా వరకు కూడా పాపను రక్షించేందుకు చదువుదారు ప్రయత్నించింది. అయితే ఏదైతే తండ్రి ఆ పాప పేరు మీద ఇల్లు రాశాడో ఆ ఇల్లు అమ్మేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఓ రాజకీయ నాయకు ర్యాలీకి సంబంధించిన కొంతమంది ఆ ఇంటిని కబ్జా చేసి ఆ ఇంటిని అమ్మకుండా అడ్డుపడ్డారని చెప్పేసి అని కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. తల్లి ఏమాత్రం ప్రయత్నం చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పేసి అనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ దాంట్లో వీరినామాలో కూడా చాలా తెలివిగా రాశాడంటే ఇల్లు పాపకు రాసినట్టే రాసి
పాప తదనంతరం మళ్ళీ తనకేస్తుందని చెప్పేసి అని కూడా వీళ్ళు అమ్మలో రాసినట్టుగా మనకు సమాచారం ఉంటా ఉందంటే, పాప కనుక చనిపోతే తల్లి తనకే వస్తుందని చెప్పేసి అని ఆలోచనతో, ఒక దురాలోచనతో అంటే డబ్బు కోసం కన్న కూతురునే చంపుకున్న ఘటన అని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా తల్లి ప్రయత్నాలు చేసింది, తర్వాత ఎక్కడ ఉన్న వరకు కూడా కాపాడినప్పటికీ అక్కడ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఇప్పుడు కనుక ట్రీట్మెంట్ చేస్తే బతికే అవకాశం లేదని చెప్పేసి విషయం కూడా పాపకు తెలిసిందంటే పరిస్థితి ఎంత దీనంగా ఉందో, పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిందో మనం చెప్పుకోవచ్చు. చివరకు పాప విషయం తెలుసు అంటే జనరల్ గా ఎవరికైనా ఏదన్నా తీవ్ర అంటే చనిపోయే లాంటి బాధలు తర్వాత దెబ్బలు లాంటివి ఉంటే పేషెంట్ కి చెప్పరు, కానీ అలాంటి విషయం పాపకు కూడా తెలిసి తను రోజు రోజుకి లోపల ఏ విధంగా క్షీణిస్తుంది, లోపల దెబ్బు ఏ విధంగా తను తినేస్తుందని చెప్పని చాలా స్పష్టంగా దీనంగా వేడుకుంటూ పంపించిన వీడియోలు ఆ తండ్రి మాత్రం కరిగించలేకపోయి, కానీ మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లు కబ్జా చేశారని చెప్తున్నారు, మరి ఎంతవరకు వాస్తవం దీని మీద పోలీసులు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఆ తల్లి పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది, పోలీసులు కూడా పట్టించుకోలేదని చెప్తున్న నేపథ్యాన్ని ఆమె ఆ పాప ఆ వీడియో చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ క్యాన్సర్ తో బాధపడుతూ బతికించిన అన్న స్కూల్కి వెళ్ళాలనుంది, మీరు ఆస్తి కోసం నా ప్రాణాలు తీయొద్దని చెప్పేసి చాలా దీనంగా తాను తగిన గాయాలను చూపిస్తూ చెప్తున్న వీడియో ప్రస్తుతం కలకలం సృష్టిస్తా ఉంది ఆశ. అలాగే నారెడ్డి, మరి ఆ కర్కశ తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా? అయితే ప్రస్తుతం ఆ తండ్రికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అండ ఉంది అని చెప్తున్నారు. ఒక రాజకీయ నాయకురాలి అనుచరుడిగా కూడా ఉన్నారు, తర్వాత అతను రౌడీ షీట్ అని కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇంత దారుణమైన ఘటన, అది కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటున్న రోజులు, ఈ రోజు ఒక తండ్రి మూలాన ఒక పాప చనిపోయిన ఘటన, అది కూడా బతికించే అవకాశం ఉండి బతికించగలిగి తర్వాత ఆస్తి కోసం అంటే సొంత ఇంటిని సొంత ఇంటితో స్వాధీనం చేసుకుని తన కొడుకులకి ఇద్దామన్న ఆలోచనతో, మళ్ళీ ఆయన స్వార్థంగా వాడుకుందామన్న ఆలోచనతో కర్కశంగా ప్రవర్తించిన ఘటన మనం వెలుగు చూసింది ఆశ. థ్యాంక్ యూ నారెడ్డి. నా చెయ్యి ఇలా వాచిపోతుంది డాడీ, రోజు రోజుకి ఇదిగో చేతులు అప్పులు చూసావు ఇట్లా అయిపోతుంది, చెయ్యి కాళ్ళు అన్నీ వాస్తున్నాయి, మొహానికి కూడా ఇలా మచ్చలు వచ్చేస్తున్నాయి డాడీ, నాకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అవసరం అని చెప్తున్నారు డాక్టర్స్, దయచేసి నువ్వు నా కాల్స్కి అటెండ్ అయ్యి నాకు చేయించాల్సిన ట్రీట్మెంట్ దయచేసి నువ్వు వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించు, నోట్లో కూడా అంత వచ్చేస్తున్నాయి డాడీ, నాలుగు కూడా వస్తుంది డాడీ, నేను 1 వీక్ అయింది డాడీ కరెక్ట్గా ఫుడ్ తిని, ఏం తిన్నా నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయి డాడీ, ఏది అరగట్లేదు, టాబ్లెట్స్ కూడా వేసుకోలేకపోతున్నాడు, నేను ఏమి వేసుకోలేకపోతున్నాను డాడీ, దయచేసి నాకు వచ్చి ట్రీట్మెంట్ చేయించు, నా కాల్స్ అటెండ్ చేయి, నా కాల్స్ ఆన్సర్ చేసి నాకు ట్రీట్మెంట్ చేయించు, నాకు ఇలా అవుతుంది డాడీ, నాకు రోజు రోజుకి క్రిటికల్గా అవుతుంది, నా పొజిషన్ అస్సలు బాగాలేదు డాడీ, నాకు కనుక ఏమన్నా అయితే మాధవ్ శెట్టి శివకుమార్ నీ పేరు, మాధవ్ శెట్టి సీతారామకృష్ణ శివరామకృష్ణ నీ ఇద్దరు కొడుకుల పేరు, మాధవ్ శెట్టి కృష్ణకుమారి మీ వైఫ్ పేరు, మీ నలుగురు పేరు రాస్తాను డాడీ ఖచ్చితంగా, నాకు ఎదున్నైతే మీరే కారణం, నాకు అసలు బాగాలేదు డాడీ, దయచేసి వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించు, నాకు ఇది చేసినన్నీ నేను వచ్చేస్తున్నాయి, కాళ్ళకు కూడా వస్తున్నాయి డాడీ, నేను ఇది కమిషనర్ ఆఫీస్కి అందరు పోలీసులకి పంపిస్తున్నాను డాడీ, ఈ వీడియో చూసిన 2-3 డేస్ నువ్వు కనుక రెస్పాండ్ అవ్వకపోతే నాకేమన్నా అయితే దాన్ని నేను మీ పేరునే రాస్తాను డాడీ, దాన్ని నాకేమన్నా అయితే దానికి కారణం మీరే అవుతారు అంటే, మీ కొడుకులు వాళ్ళే చేపిస్తున్నారు కదా, మీ ఆస్తికి నేను అడ్డుండకూడదని నీ దగ్గర అంత డబ్బులు పెట్టుకుని నాకు ఎందుకు చెప్పేవి డాడీ నువ్వు ట్రీట్మెంట్, నేను నీ కూతురునేగా నేను ఏమన్నా చేశాను నీకు, నాకు ట్రీట్మెంట్ చేయించమా, నువ్వు ఏం బతికుండడం నీకు ఇష్టం లేదా, నువ్వు మీ కొడుకులు నీ వైఫ్ మాట విని మీ ఆస్తికి నేను అడ్డొస్తానని చెప్పి నేను చంపేయనని చూస్తున్నారా, నా ఇల్లును కూడా నాకు ఇవ్వరా మీరు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.